आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ దొంగల సమయం సందర్భంతో తేడా లేకుండా రెచ్చిపోతున్నారు చేతి కందిని కడికి దోచేస్తున్నారు గతంలో రాత్రి సమయంలో ఎవరో లేని ఇంట్లే టార్గెట్ గా దొంగతనం చేసేవాళ్ళు కానీ మార్తున్న కాలానికి అనుగుణంగా దొంగల పద్ధతి మార్చుకున్నారు డబ్బులతో వెళ్ళేవారు నగలతో వెళ్ళేవారిని టార్గెట్ చేస్తూ వారి కళ్ళు కప్పి దోచేస్తున్నారు కొందరు రూపాయి రూపాయి కూడగట్టుకొని డబ్బులు వెనకేసుకుంటారు ఆ డబ్బులను కొందరు బ్యాంకులో వేసుకుంటే మరికొందరు నగలు వంటి వాటిని కొనుగోలు చేస్తారు అయితే ఇంత దాచుకొని కష్టపడి సంపాదించుకునే డబ్బును ఎవడో దొంగొచ్చి ఎత్తుకుపోతే ఎలా ఉంటుంది ఆ బాధ చెప్పలేనిదే ఆ ఆవేదన వర్ణించలేనిదే అలాంటి ఘటనే నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది మక్తల్ బస్ స్టాండ్లో ద్విచక్ర వాహనంపై ఉంచిన బ్యాగ్లో నుండి 2,50,000 రూపాయల నగదు అపహరణకు గురైంది మగనూర్ మండలం వడ్వాట్ గ్రామానికి చెందిన సురేందర్ శెట్టి తన బంగారాన్ని తాకట్టు పెట్టగా పొందిన రుణంతో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది మార్గమధ్యంలో బస్ స్టాండ్ వద్ద ఓ షాప్ కు వెళ్ళొచ్చేలోపు ఓ దుండగుడు నగదుని ఎత్తుకెళ్లాడు ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు